మనం చేయబోయే రెసిపీ వచ్చి పరాటా కుర్మా. పరాటా కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్, బీన్స్, బటానీ, ఆలు, టొమాటో, ఆనియన్స్, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాలా, salt. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని ఒకసారి సెమి కుక్ చేసుకోవాలి. క్యారెట్, బటానీ, బీన్స్, ఆలు. సో వీటిని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వీటిని సెమి కుక్ చేసుకోవాలి. అంటే 1 ఆర్ 2 విజిల్స్ సరిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 2 విజిల్స్. మనకి 2 విజిల్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చల్లారేదాకా ఆగాలన్నమాట. సో ఈ వెజిటబుల్స్ చల్లారేలోపు మనం ఏం చేయాలి అంటే కాజు, గసగసాలు అండ్ గ్రేటెడ్ కోకోనట్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇది కూల్ అయ్యింది. ఇప్పుడు మనం వెజిటబుల్స్ అన్నిటిని స్ట్రెయిన్ చేసుకుందాం. సో మనకి కోకోనట్ పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా కుక్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ లో వెళ్ళిపోదాం. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ తగినంత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే టొమాటోస్, కొంచెం పసుపు అండ్ salt. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, మనకి ఎంత కావాలో అంత. తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువైతే మరి టేస్ట్ చెడిపోతుంది. కొంచెం ఫ్రై అవనిద్దాం. సో టొమాటోస్ కూడా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా కోకోనట్ పేస్ట్ని, సో ఇందులో వేసేద్దాం. కొంచెం కారం, గరం మసాలా వీటి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకుందాం. కోకోనట్ బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఈ వెజిటబుల్స్ ఇందులో వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఇప్పుడు కుక్ చేసుకుందాం. 15 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మంచి స్మెల్ కూడా వస్తుంది. 15 మినిట్స్ చాలండి. ఆల్రెడీ మనం వెజిటబుల్స్ కుక్ చేసుకున్నాం ఇక్కడ కాబట్టి టైం సరిపోతుంది. దీన్ని పరాటాస్లోకి మాత్రమే కాదండి, చపాతి, పూరి, దోశ, ఈవెన్ వెజ్ బిర్యానీలో కూడా బాగుంటుంది. దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, అలాగే బట్టర్ క్రీమ్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, పరాటా కుర్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా.